అక్కడ నుంచి ఒక 5 ఫీట్ ఇట్లా 5 ఫీట్ 6 ఫీట్ క్లాస్ రూమ్ కారిడార్ ఉంది కదా, కారిడార్ కాడ నుంచి తెచ్చుకోండి అండి. సింహాల కన్నా పైకి ఉండాలి. అందువల్ల మరి వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు కాన్వెంట్ స్కూల్ వైపు మరి కార్పొరేట్ స్కూల్ వైపు మొగ్గు చూపడం జరిగింది. మరి దాన్ని గమనించి మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా అభివృద్ధి చేయాలి, అన్ని వసతులతో వాళ్ళకన్నీ కూడా సమకూర్చాలి అని ఆలోచించి మరి వాళ్ళ కర్గట్ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1700 కోట్ల రూపాయలతో ఈరోజు మొదటి విడతలోనే ప్రతి ఏటా 3 ఏళ్లలో అన్ని పాఠశాలలు విద్యార్థి చేయాలని ఆలోచించి మొదటి సంవత్సరంలోనే 1700 కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని పాఠశాలలు కూడా అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తుంటే వాళ్ళు టాయిలెట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ దానికి రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ అన్ని స్కూల్స్కు ప్రహరీ గోడలు నిర్మిస్తూ మరి అదే కాకుండా అన్ని క్లాస్ రూమ్స్ వాళ్లకు ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, గ్రీన్ బోర్డు అవన్నీ కూడా వాళ్ళకు సమకూరుస్తూ ఫ్యాన్లు అన్నీ కూడా సమకూరుస్తూ మరి అదేవిధంగా మంచి శుద్ధమైన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాళ్ళకంతా కూడా ప్రొవైడ్ చేస్తూ మరి వాళ్ళకందరికి కూడా ఒక మంచి వాతావరణాన్ని ఆ స్కూల్ క్యాంపస్లో క్రియేట్ చేయాలని కూడా ఈరోజు ప్రభుత్వం సంకల్పించి మరి నాడు నేడు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. అన్ని స్కూల్స్ కూడా అన్ని కంప్లీట్ స్టేజ్లోనే దాంట్లో భాగంగానే మరి ఇవాళ మెయిన్ స్కూల్లో కూడా ఈ నాడు నేడు ఏదైతే పనులు జరుగుతున్నాయో ఏ విధంగా జరుగుతున్నాయని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. తొందర Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.